కరోనాతో ప్రపంచం అతలాకుతలం అవుతున్న సంగతి తెలిసిందే కరోనా నుంచి బయటపడేందుకు వేగంగా వ్యాక్సినేషన్ అమలు చేస్తున్నారు అయినప్పటికీ కేసులు కంట్రోల్ కావడం లేదు గబిలాల నుంచి ఈ వైరస్ మనుషులకు సంక్రమించి అక్కడికి ప్రపంచం మొత్తానికి వ్యాపించింది అయితే ఇప్పుడు గబిలాల నుంచి మార్బర్గ్ అనే మరో వైరస్ వ్యాపిస్తున్నట్లుగా ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది పశ్చిమాఫ్రికాలోని గినియా దేశంలో మార్క్బర్గ్ వైరస్ ను గుర్తించారు ఈ వైరస్ ఒక వ్యక్తి ఆగస్టు రెండవ తేదీన మరణించినట్లుగా ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొన్నది ఈ వైరస్ సోకిన వ్యక్తి జ్వరంతో పాటుగా రక్తనాలు చిట్లిపోయి దాంతో మరణం సంభవించింది ఎబోలో జాతికి చెందిన వైరస్ కావడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన చెందుతుంది గత రెండు నెలలుగా గినియా దేశంలో ఎబోలా నుంచి ముప్పు తప్పిందని అనుకుంటున్న తరుణంలో ఎబోలో జాతికి చెందిన మార్క్ బర్గ్ వైరస్ వ్యాపించడంతో అప్రమితమైంది ప్రభుత్వం పళ్లు తినే గబిలాల నుంచి ఈ వైరస్ సోకుతున్నట్లుగా అధికారులు ప్రకటించారు ఈ వైరస్ సోకితే ఇరవై నాలుగు నుంచి ఎనభై శాతం వరకు మరణాలు సంభవించే అవకాశం ఉంటుంది ఇప్పటి ఈ వైరస్ సోకితే అందించవలసిన చికిత్స గానీ వ్యాక్సినేషన్ గాని లేదని అందుబాటులో ఉన్న ప్రత్యమ్ చికిత్స చేస్తున్నట్లుగా ప్రపంచ ఆరోగ్య వ్యవస్థ పేర్కొంది కరోనా మాదిరిగానే ఈ వైరస్ కూడా మనిషి నుంచి మనిషికి వ్యాపించే అవకాశాలున్నాయని జాగ్రత్తగా ఉండాలని చేస్తున్నట్లుగా నిపుణులు చెబుతున్నారు